92 ఏళ్ళ జీవితంలో మీరు గర్వించదగ్గ ఎన్నో సంఘటనలు ఉన్నాయి కదా, ముఖ్యంగా గాంధీ గారి సమక్షంలో మీరు పాడారు, అలాగే సుభాష్ చంద్రబోస్ గారి సమక్షంలో మీరు పాడారు. అసలు గాంధీజీ గారిని అలాంటి మహామనుషుల్ని కలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏమిటి? నా జన్మ తరించింది అనుకున్నాను. దేవుణ్ణి చూస్తే ఎలా ఉందో గాంధీ గారిని చూస్తే దేవుడు దర్శనం అయినట్టు ఫీలింగ్. అంతలా అనుకున్నామా? నేను చిన్నపిల్లని అనుకోండి, నేను ఆయన రూముకి వాలంటీర్ని. నేను మరో ఇంకొక అమ్మాయి, శ్యామలని అమ్మాయి. మా కాకినాడలో పెద్ద జమీందారులు ఉండేవారు, పైడా జమీందారులు అని. వారింటో ఆయనకి బస్సు ఇచ్చారు మేడం మీద అనమాట. ఆ రూమ్కి మేము వాలంటీర్లం. పొందూరు కద్దరు చీర కట్టి దుర్గాబాయి దేశ్ముఖ్ శివజ్ ఇన్ఛార్జ్ అప్పుడు ఆ ఫంక్షన్ దేశ్ముఖ్ కాదు, అప్పుడు దుర్గాబాయి గుమ్మిడితల దుర్గాబాయి అనేవారు. ఆవిడేమో పొందూరు కద్దరు చీరలు కట్టించారు. వెళ్ళగానే అడిగారు ఆయన ఫస్ట్ క్వశ్చన్, గాంధీ గారు మాట్లాడింది ఏమిటంటే హిందీ మాలూమ్ హై అన్నారు. అంటే అప్పుడే నేను ప్రాథమిక పరీక్ష చదువుకుంటున్నాను అని చెప్పారు. లక్కీలీ రెండు మాటలు తొడ తొడ అన్నాను. ఆ మాట దానికే ఆయన సంతోషించి ఆటోగ్రాఫ్ అడిగితే అడగగానే ఇచ్చేసారు. ఎందుకంటే పరిగెత్తు వెళ్ళి ఆయన ఏది అడిగితేది నిమిషాలు మీకు తీసుకొచ్చి అందజేసేదాన్ని నేను. చాలా సంతోషించారు. ఆ రోజు సాయంకాలం బహిరంగ సభ, ఆ సభలో 3 పాటలు పాడాను, ప్రేయర్ సాంగ్, తర్వాత 2 హిందీ పాటలు పాడాను. మొదటి పాట అయిపోయింది, ఆయన ఉపన్యాసం చెప్తున్నారు, చెప్పలేని మబ్బు వర్షం. ఆ వర్షంలో ఆయన అసలు వర్షం వస్తున్నట్టు కానీ అసలు ఏమీ లేదు, మామూలుగా అంతే ఇట్ కంటిన్యూ. ఇంకా వచ్చిన ఆడియన్స్ కూడా చెక్కు చెదరకుండా కూర్చుని మంత్రముగ్ధుల్లా ఆయన చెప్పిన 4 మాటలు విన్నారు. అప్పుడు నాకు, నేను మాత్రం నా హార్మోనియం అంటే ఇష్టం, నాకు అది పాడైపోతుందేమో అని ఈ చీరను దాని మీద కప్పి ఇలా గొడుగులా ఉంగిపోయి హార్మోనియం మీద పంతాలు పడ్డాను. నేను పాడిన పాటలేమో హే భారత జనని అనేది ముందు ప్రేయర్ సాంగ్, తర్వాత భారత మా తేరి జయ తేరి జయహో అనే పాట అది రాగమాలిక్ గాను. ఇంకో పాట ఏదోను మదన్మోహన్ మాలవ్య ఆయన రాసిన భారతదేశ సఖ ప్రియ ప్యార అనే ఈ 3 పాటలు పాడాను. అదమ్మా అది గాంధీ గారి, అది నేను ఎప్పుడూ మర్చిపోను. నాకు జీవితంలో పెద్ద పెద్ద గొప్ప సంఘటన కింద చెప్పుకుంటాను. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర ఏలూరులో పొలిటికల్ కాన్ఫరెన్స్ జరిగింది 1939-40 సంపేది. దానికి మా మామయ్య స్పెషల్ సాంగ్ దేవులపల్లి కృష్ణదాస్ రాసిన ఒక యూత్ సాంగ్, పవర్ఫుల్ సాంగ్. ఆకాశము నొసటు పొడుచు అరుణారుణ తార, ఏకాకిని సీధి నొడుచు తరుణ కాంతి ధార. అమ్మ ముందు పూర్వపు రోజులు అయితే ఇప్పుడు నువ్వు అడగకుండా నేను ధన్మని గొంతెత్తి పాడేదాన్ని, ఇప్పుడు గొంతు పోయింది మంచిగా పాడలేదు. జయ పతాక యువ పతాక వియదాపక బెడలు నౌక, ఈ పాట అక్కడ చాలా మంచి పాట. దానికి నాకు మంచి ట్యూన్ వచ్చింది, అది ఆయన చాలా సంతోషించారు. అవగానే ఆయన దగ్గర పరిగెత్తికెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగాను. అడిగితే గివ్ మీ మెంబర్షిప్ ఫర్ ఫార్వర్డ్ బ్లాక్ అన్నారు. ఆ రోజులో ఆయన ఫార్వర్డ్ బ్లాక్ మూమెంట్ అంటే నేను చెప్పాను, ఐ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ కాకినాడ టు సింగ్ ఏ స్పెషల్ సాంగ్ ఫర్ యూ, ఐ కంపోజ్ దిస్ సాంగ్, మై అంకుల్ రోడ్ దిస్ ఫర్ యూ అన్నారు. అంటే ఆయన చిన్న నవ్వుతోటేమో ఇచ్చేసారు. అది సరే, నెహ్రూ గారు చిల్డ్రన్ థియేటర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను పాడాను అనమాట. నిల్చున్న పడంగా నిల్చుని పాడమన్నారు, అలా నిల్చునే పాడామన్నమాట. ఆయన ఎంటర్ అవుతుంటే ఇది గొప్ప సంఘటన. పెద్ద పెద్ద పెట్రాస్ ఎలైట్, నెహ్రూ గారు తోటి ముందు ఎంజీఆర్ కామరాజ్ నాథ్ అక్కడ తమిళ క్రౌడ్, తర్వాత మేరీ క్లబ్ అలా సత్యవాణి ముత్తు రాజమన్నారు గారు అక్కడ పెద్దలందరూ హాజరయ్యారు. ఎన్నో 1000 పాటలను కంపోజ్ చేశాను అంటున్నారు కదా, మీరు రాశారు అలాగే మీరు విన్న వాటికి కూడా కంపోజ్ చేశారు కదా, మీకు బాగా ఇష్టమైన పాట ఇది? ఈ పాటలన్నీ నా పిల్లల్లాగా నా మనవాళ్ళలాగా అనిపిస్తాయి. ఏది ఇష్టం అంటే ఏది చెప్పను, ఏది ఇష్టం లేదు, అన్నీ ఇష్టమే నాకు. అన్ని పాటలు, ఈ పాటలన్నీ నాకు అతి ప్రియమైనవి అంటే అలా చెప్పలేను. కానీ కొన్ని ప్రత్యేకంగా పాడుకుంటాను నేను అలా, అంటే అలా రోజు పాడుకునేవి అంటే మీ ఇష్టంగా పాడుకునే పాటలు ఏమన్నా ఉంటే? పాటల్లో లేదు కానీ పాడుకుంటున్నప్పుడు మనస్సు నాకు 3 టైమ్స్లో మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
ఒకటి అఫ్ కోర్స్ భగవంతుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చీకుచింత ఇంకేమీ ఉండవు, అప్పుడు బాగుంటుంది. ఇలాగే పాటలు నాకు నేనే పాడుకునేవారి కోసం కాదు, ఒక్కదాన్ని నాకు నేనే పాడుకున్నప్పుడు అప్పుడు ఒకటి బాగుంటుంది. నా మనవలతో నేను ఆడుకుంటున్నప్పుడు అప్పుడు ఒకటి. ఈ మూడు సమయాల్లో ప్రశాంతత, ఇంకా మరి ఏ విధమైన బాధలు లేవు, ఇంకేదో ప్లానెట్లో నేను వెళ్ళిపోయినట్టు హాయిగా మనసు హాయిగా ఉంటున్నాను.